అలాగే 5 సంవత్సరాలు ముందర మేము ఏ ఒక్క సమస్య ప్రాబ్లం చేసుకోవాలని అడిగినా కూడా మీరు టీడీపీలో ఉన్నారు, మీకెందుకు చేయాలా, పోయి వాళ్ళనే అడగండా అనే పొజిషన్లో ఉండేది. ఇప్పుడు మీరు వచ్చినందుకు అన్ని ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఊరి ప్రాబ్లం కూడా కొన్ని సమస్యలు తీరుస్తారని సంతోషంగా మిమ్మల్ని అడుగుతున్నాను, చేస్తారనే నమ్మకం కూడా నాకుంది. అలాగే మా ఊరికి వచ్చి రోడ్డు వసతి చాలా గందరగోళంగా ఉంది, వాటర్ ప్రాబ్లం సమస్య, మళ్ళీ వచ్చి ఈది లైట్లు, ఊరికి సంబంధించి 120 ఓట్లు ఉంది మేడం, 120 ఓట్లలో 14 ఇండ్లు మాత్రమే ఉన్నాయి మా ఊర్లో. ఆ 14 ఇండ్లే ఉంది కాబట్టి 120 ఓట్లలో 10 కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయినారు సమస్య ప్రాబ్లం వచ్చి ఉండేకి వసతి లేకుండా. వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఊర్లో పెడతారని ఒక ఆశతో మిమ్మల్ని అడుగుతున్నాను. ఊరికి కాలనీ ఇండ్లు శాంక్షన్ చేసి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోరి కాలువలు, ఊర్లో గుడులన్నీ, పాత గుడులన్నీ గందరగోళంగా ఉన్నాయి, అవన్నీ పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. తప్పకుండా అమ్మ, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా ప్రతి ఊరికి, ఎస్పెషల్ నేనైతే ఊరుకోను కుప్పానికి, ప్రతి ఊరికి రోడ్డు లైట్లు, మీ ప్రతి ఇంటికి లోకేష్ అన్నాడు కొళాయి ఇంటి ఇంటికి ఇప్పిస్తా అన్నారు. అట్లానే మీరు ఇప్పుడు అన్నారు ఎక్కడెక్కడ ఈ గుళ్ళు సగం కట్టి ఆగిపోయినాయో లేకపోతే సరిగా మెయింటెనెన్స్ లేక ఉండయో, తప్పకుండా అవన్నీ మేము ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ తప్పకుండా తీసుకుంటుంది ముందుకి. జీవితాంతరం మీకు రుణపడి ఉంటాం మేడం. అలాగే అందుకే ఆయన ఇవన్నీ ఇతర రాష్ట్రాలకి ఇప్పుడు నా స్పీచ్ లో మీకు అదే గుర్తు చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఆయన పెట్టారు కుప్పానికి ఫుడ్ ప్రాసెసింగ్ కానీ మిగతా వేరే ఇండస్ట్రీస్ కానీ తీసుకొస్తే మీ అన్నలు అక్క చెల్లెళ్ళు కానీ ఇక్కడ ఉండే చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లలతో ఉండాలనుకుంటారు, వాళ్ళందరికీ అవి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగాలు లభించి వాళ్ళు సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబంతో ఉండొచ్చు. అందుకే అవన్నీ పెట్టుకునే ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నారు, చెన్నైకి కానీ కర్ణాటక కానీ ఇట్లా ఇవన్నీ మనసులో పెట్టుకునే ఆయన తప్పకుండా ఆయన చేయాల్సిన ఇండస్ట్రీస్ తప్పకుండా ఆయన తీసుకొస్తారు. అట్లానే కాకుండా ఎడ్యుకేషన్ కూడా ఆయన ఆలోచిస్తున్నారు, ఏ మంచి ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడికి తీసుకురావటానికి తప్పకుండా అవన్నీ నెరవేరుస్తారమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.